హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా టాక్స్ ఈరోజు నేను పెద్ద పెద్ద శనగలతో ఒక అద్భుతమైన కర్రీ తయారు చేశానండి అది మీకు చూపిద్దాం అని వీడియో తీసాను చాలా బాగుంది కర్రీ వచ్చి అందు గురించే మీకు ఒకసారి చూపిద్దాం ఈ కర్రీ వచ్చి మనకి రోటీస్లోని నాన్స్లో రైస్లో చాలా చాలా బాగుంటుంది మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు అందు గురించి వీడియో చేసి పెట్టాను చూడండి ఈ కాబూలీ శనగలు అనేవి మన హెల్త్కి చాలా మంచిది శనగలు అంటే గ్యాస్ ఫామ్ అవుతుందేమో గ్యాస్ట్రిక్ వచ్చేస్తుందేమో అని అనుకుంటారు అవి ఏమీ రాదండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీరు తప్పకుండా ట్రై చేయండి నేను ఏ విధంగా తయారు చేశానో చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నానండి దానిలో కూరకు సరిపడా ఆయిల్ వేసుకున్నాను దానిలో సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను తర్వాత మసాలా ఉంటాయి కదండీ అవి వేసుకున్నాను యాలిక లవంగా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసుకున్నాను ఆ తర్వాత వచ్చి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశాను తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఇందులో నేను పొటాటో వంకాయ కూడా వేస్తున్నాను చూడండి ఇలా వేయటం వల్ల ఏమవుతుందంటే మనకి గ్రేవీ ఎక్కువగా వస్తుంది ఈ పొటాటోస్ వేసిన తర్వాత అవి కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న వంకాయ వేసుకున్నానండి ఈ విధంగా వంకాయ బంగాళదుంప మనకి ఈ శనగల కూరలు వేయటం వల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం గ్రేవీ ఎక్కువగా వస్తుందండి అప్పుడు మన చపాతీలు కర్రీ పెట్టుకుని తింటే ఉంటుంది సూపర్ ఉంటుందండి ఇవేనండి కాపులీ శనగలు ముందు రోజు రాత్రి నైట్ నానబెట్టుకోవాలి వీటిని తర్వాత పసుపు తర్వాత వచ్చి కారం నెక్స్ట్ వచ్చి సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు ఈ కాబూలి శనగలు తినడం వలన మన హెల్త్కి చాలా మంచిదండి మున్ ఎందుకంటే షుగర్ పేషెంట్లకి ఇన్సులిన్ పెంచుతుంది అలాగే టమాటోస్ వేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలిగి తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చి ఈ మ్యాగీ మసాలా ఉంది కదండి ప్యాకెట్ ఇది ఒకటి వేసుకున్నాను మామూలుగా అయితే చోలే మసాలా బయట అమ్ముతారు కాకపోతే నా దగ్గర లేకపోవడం వల్ల ఈ మ్యాగీ మసాలా వేసుకున్నాను తర్వాత ఇవన్నీ కలిపి ఉడికించడానికి సరిపడా వాటర్ వేసుకుని కుక్కర్ని మూత పెట్టేసుకుని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ని స్టవ్ పై ఉంచుకున్నానండి తర్వాత మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను ఈ కర్రీ మాత్రం మీరు తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి సుమారు వారానికి ఐదు సార్లైనా సరే ఈ కాబూలీ శనగలతో చేసిన కర్రీ తినడం వల్ల మీకు మా ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళకి ఇన్సులిన్ పెరుగుతుంది మనకి ఫ్యాట్ కూడా అంత ఎక్కువగా ఉండదు చాలా చాలా మంచిదండి అసలు హెల్త్కి వచ్చి మీరు తప్పకుండా ట్రై చేయండి నే నేను టేస్ట్ చూసి చాలా నచ్చి మీకు చెప్తున్నాను ఈ విధంగా కర్రీ తయారు చేసుకుని తినండి మీ పిల్లలు తప్పకుండా చపాతి పుల్కా తయారు చేసిన ప్రతిసారి కూడా ఇదే కర్రీని మీరు కావాలని అడుగుతారండి అంత అద్భుతమైన కర్రీ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి ముఖ్యంగా ఈ కాబూలీ శనగల్లో బెనిఫిట్స్ హెల్త్కి సంబంధించి చాలా ఉన్నాయండి చివరిగా కొత్తిమీర కానీ మీరు వేసుకోండి నా దగ్గర కొత్తిమీర బదులు కసూరి మీత వేసాను ఈ విధంగా కూర రెడీ అయిందండి ఈ కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నమస్తే